ప్రకాశం జిల్లా చీరాల బస్టాండ్ ప్రాంగణంలో నిలిచి ఉన్న ఓ బస్సులో ప్రయాణికులు చూస్తూ ఉండగానే దారుణ హత్య జరిగింది. ప్రజలు ప్రాణాలు కాపాడాల్సిన ఓ పోలీసు ఉన్మాదిలా మారి కత్తితో ఓ వ్యక్తి గొంతు కోశాడు. తీవ్ర గాయాల పాలైన సునీల్ కుమార్ ను 108 లో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. చీరాల ఎల్ఐస్ ఆఫీస్లో అందులో అసిస్టెంట్ మేనేజర్ సునీల్ అని నా భార్యను తీసుకుని వెళ్ళిపోతున్నాను బస్సులో కూర్చున్నాను. నేను చూసి అడిగాను, అడిగితే వాడు ఆల్రెడీ టికెట్ పట్టుకుని తిరుగుతున్నాడు బ్యాగ్లో. వాళ్ళ అక్రమ సంబంధం వల్ల నేను మీకు కోర్టు నోటీస్ ఇచ్చాను. సంబంధం ఉంది మా ఆవిడని రమ్మని అడిగితే వాడు బలవంతంగా నన్ను పెట్టవచ్చు అడిగేసరికి పడిశాడు. నేను లాక్కుని వాడిని నాలుగు కోట్లు. బస్సులో జరిగిన కత్తి దాడిలో మృతి చెందిన సునీల్ కుమార్ చీరాల ఎల్ఐసి ఆఫీసులో అసిస్టెంట్ మేనేజర్. వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య చేశాడు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు. కారంచేడు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న శ్రీనివాసరావు తన భార్యతో సునీల్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తున్నాడు. దీనిపై ప్రశ్నించగా తనపై కత్తితో దాడి చేశాడని, ఆ సమయంలో అతని చేతిలో నుండి కత్తి లాక్కుని దాడి చేశానని చెబుతున్నాడు నిందితుడు.